బ్యాక్ టు మైక్రో క్లిప్స్ సో మన పేస్కి దగ్గరలో ఒక దాని అయితే చూసాను అనమాట పారాసెట్ని అది కూడా మీకు ఇంతకు ముందు చూపించింది కానీ దానికి నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది సో అందుకే ఇప్పుడైతే వెళ్ళి మీకు చూపించేస్తా అది ఉందో లేదో మరి కనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మామే అయిపోతుంది ఓకే ఇప్పుడు లేదు మావి అనుకుంటా దిగి చూద్దాం అండి లేదు ఏదో మొత్తానికి ఒక ప్లాంట్ లాగా ఉంటుంది అది కూడా అంతే కానీ ఇప్పుడు కనిపించట్లేదు సర్లే ఏదో ఒక టైంలో మళ్ళీ స్పాన్ అయిపోవచ్చు ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం మనం మినీ గన్లో ఫైవ్ హండ్రెడ్ బుల్లెట్స్ ఉన్నాయే దించేద్దాం వీటికి ఓకే ఇటు పెద్దగా ఏం లేవు కాబట్టి వెళ్ళిపోతున్నా లే బాధపడకండి ఓ ప్లాంట్ వచ్చింది ప్లాంట్ వచ్చింది లేపేస్తా వీటిని మాత్రం వెంటనే అంతేలే ఓకే లెట్స్ గో నేను ఈ పైన ఉంటాను అబ్బా సరదా తీసేస్తున్నా కింద దిగితే మాత్రం అంటే ఏం లేదులే వేరే రిసార్ట్కి కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి టైం ఉంటుంది నాకు పోయావా 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 ర అది వచ్చేవరకు ఈరోజు నేను ఊరుకోను కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా వస్తే వెంటనే రికార్డ్ చేస్తాను తప్ప ఈరోజు నీకు మాత్రం దాన్ని చూపించే వెళ్ళేది ఈవెంట్ ఇవి డిఫరెంట్గా ఉన్నాయి ఏ ఆగుతావా యాసిడ్ అది యాసిడ్డా పో నువ్వు కూడా పో పోస్తే బెటర్ అనుకుంటా కైస్ ఓకే దూకి ఇదేంటి ఇది హలో ఎస్ ఏదో పారాసైట్ది లేపిసా మళ్ళీ వచ్చింది ఇంకొకటి కానీ వచ్చిందా తాటతేస్తా చెప్తున్నా ఓకే వచ్చేసినాయి కానీ నేను ఇంతకుముందు చూసింది ఇది కాదు ఇది కాదు మొత్తం స్కెల్టన్లు ఏంటి దీని చుట్టుపక్కల ఏ రావే చూసుకుందాం వద్దులే దీన్ని పోతూనే చూసుకుందాం ఎందుకంటే చెప్తున్నాను కదా వెపన్స్తో మరీ ఈజీ అయిపోతున్నామనిపిస్తుంది అనిపిస్తుంది నాకు ఆగండి 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 ఆర్మర్ ఉంది కాబట్టి వెపన్స్ తక్కువ యూజ్ చేస్తాను ఇలాంటి వాటికి ఏ అయిపోయిందిగా పెద్ద పవర్ఫుల్ ఏం కాదనుకుంటా అయితే ఇలాంటి రెండు మూడు చూసా బట్ ఇప్పుడు మాత్రం ఒకటి కనిపిస్తుంది అండి స్లీపేసి వచ్చేసి మళ్ళీ చూద్దాం ఇప్పుడు నేను స్లీప్ వేయాలంటే ఇంత దూరం రావాల్సి వస్తుంది మళ్ళీ ఆ వైలెన్స్ సౌండ్ అంటే వచ్చేసింది ఇవి ఫ్లై అవ్వకూడదు అనుకున్నా కానీ ఒక్కొక్కసారి తప్పట్లేదు ఇంకా ఏదో స్పాన్ అయింది ఓకే హియోమనా ఇంతకుముందు వాడు స్పాన్ అయితేనే మనకి ఏదోలా ఉండేది ఉడువా ఆన్ చేసి ఓకే ఈడా అనుకుంటున్నాం గైస్ ఇక్కడ మనకి కొత్తగా స్పాని ఉంటున్నాయిగా మళ్ళీ నేనేది బేస్ బాగానే ఉంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చా పో పో మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా వెపన్స్తోనే ఆ కొత్త వాటిని ఏ రా ఏ బయటికి రా బయటికి రా నువ్వు చూసుకుందా నువ్వు నేను తేలిపోవాలి ఈరోజు మీరు అలా దాక్కోకండి ప్లీజ్ బయటికి రండి మిమ్మల్ని మా వాళ్ళకి చూపించామని ఎప్పటి నుంచో వెయిటింగ్ నేను సరే మినిగా తీయాల్సిన టైం అయితే వస్తుంది అనుకుంటా తీస్తా ఓ వచ్చేసింది వాటిని మాత్రం నో వెపన్స్ నో వెపన్స్ అంటే మనకి స్వాడు బో ఇవన్నీ కూడా వెపన్సే కానీ మనకి ఉన్నాయి కదా మోడర్న్ టెక్ వీటిని మాత్రం యూజ్ చేయను దీనికి వస్తున్నా ఓకే ఒకదాన్ని ఇంతకుముందు బోతోనే లేపేసా నేను ఆగుతావా కంగారు పడిపోతున్నావు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి అబ్బాయి ఏదో సోల్స్ మొత్తం ఒక దాంట్లోకి లాగేస్తే అలా ఉంటుంది అలా ఉంది కింద ఏదో ఫాలో అవుతుంది ఏంటిది అది నాకు కనిపించట్లేదు కూడా దాన్ని కిల్ చేద్దాం అంటే ఏ ఆగు పడ్డ కింద ఈ ఆర్మర్ వల్ల కాస్త బెటరు లేకపోతే ఎన్నిసార్లు పోవాల్సి వచ్చింది మనం నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను అబ్బా ఈ ఆర్మర్కి అయితే ఏయ్ స్ప్రెడ్ అవుతుంది అంటే ఇక్కడ ఎందుకంటే ఈ బ్లాక్స్ నేను ఇంతకుముందు వచ్చినప్పుడు లేవు కదా కొత్తగా స్పాన్ స్పందవుతున్నాయి అనుకుంటా గైస్ ఏ ఆగండ్రా దాంతో ఫైట్ చేయండరా అయ్యా డీస్ బాన్ అయిపోతుంది మళ్ళీ మీ పని మీరు చూసుకోండి నా పని నేను చూసుకుంటా తప్పకుండా నా టార్గెట్ అది మాత్రమే మీరు నన్ను డిస్ట్రాక్ట్ చేయలేరు ఆకరా ఓ ఇప్పు నేను దీని వాళ్ళనా సరే 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 ఏ ఇరుక్కుపోయా దీంట్లో బయటకు వస్తున్నాలే దాన్ని మామూలుగా హ్యాండ్తో కూడా ప్లాంట్ ఏదో అన్నట్టు ఉంది కదా దగ్గరలో మిన్ని మిన్నికన్నా పోండి పక్కకు పోండి అందరూ వెళ్ళిపోండి ఎక్కడి నుంచి ప్లీజ్ ప్లీజ్ ఇంకా నా మాట ఏ పోయిందా పోయిందా అదే స్పోయి చేస్తుంది ఏంటి కొంతసి ఆడతారా మొత్తం మ్యాగజిన్ లేపెల్సి వస్తుంది వీటికి పొండ్రా ఏదో ఇరుక్కుపోయాను నేను ఆ వెబ్ ఎవరు వేస్తుందో కానీ వాళ్ళని లేపేస్తాం నువ్వు మూవ్ అవుతావేంటి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ హో అయిపోయింది మినీ గన్లో కూడా బుల్లెట్స్ అయిపోయినాయిగా అవును నేను ఫ్లై అవుతూ ఉండొచ్చు కదా ఎందుకంటే నా టార్గెట్ ఇవి బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి ఇవి నన్ను అయిందప్పుడు అయిందా ఇప్పుడు నీ సంగతికి వచ్చేద్దాం నిన్ను మాత్రం పోతానే ఏ ఆగు షూట్ చేయగో ఇవి చూసారా కావేస్ ఎన్నేసినాయో గ్రీన్ కలర్లో ఆగుతావా ఇది మూవ్ అవుతుందా లేదని చెప్పేసి నా డౌట్ ఎందుకంటే ఫైట్ చేస్తున్నప్పుడు మూవ్ అయినట్టు అనిపించింది నాకు ఓకే ఇక్కడ ఉంటా ఇక్కడ ఉంటా రా ఓ నువ్వే అండర్ గ్రౌండ్ నుంచి ఏదో పంపేస్తున్నాను నా మీదకి రా నిన్ను బోతో చంపకపోతే నా పేరు మార్చుకుంటాను నేను ఎంతమంది వచ్చినా సరే నో ప్రాబ్లం నో ప్రాబ్లమ్ ఎంత కదిపినా సరే నేను డిస్ట్రాక్ట్ అవనుగా ఈసారి ఇది పోవట్లేదు కేసు పోలి స్పాట్తో కొడదామంటేనేమో ఇవి వచ్చేస్తాయి కదా చిన్న చిన్నవి పారాసైట్స్ ఒకదాని లేపుదాం బోతో ఆ తర్వాత నీకు గన్నే ఎందుకంటే ఒక మీద ఎంత టైం నేను వేస్ట్ చేయను మేబీ నెక్స్ట్ ఎపిసోడ్కి మనకి ఎండ్రడాని వచ్చేచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాము దీనికి హెల్త్ లాంటిది ఏం లేదా చూపించడానికి ప్లీజ్ అవును వీటికి ఎలాంటివి పెట్టచ్చు కదా ఎందుకంటే చూడండి కిల్ చేయడానికి చాలా టైం పడుతుంది అలా అని చెప్పి దాని హెల్త్ ఎంత కూడా నాకు తెలియట్లేదు గావేసి నేను చాలా వరకు ట్రై చేస్తాను కానీ అవ్వట్లేదు కదా నేనే వెళ్తాను నన్ను దగ్గరికి ఎస్ ఈసారి చెప్తాను నీ సంగతి ఓన్లీ నా టార్గెట్ నువ్వు మాత్రమే ఇంకెవరన్నా వచ్చినా సరే నేను పట్టించుకోను ఎన్ని స్పాన్ చేస్తావు దగ్గరలో బాంబ్స్ ఒకటి మళ్ళీ ఇప్పుడు జంపు చూద్దాను నన్ను మొన్నటి వరకు ఈ ఆర్మర్ లేక ఎవరు పడితే వాళ్ళు ఆడిసుకుని వారు నాతో ఇప్పుడు నేనేంటో చూపించాల్సిన టైం ఇది తప్పుకోండి తప్పుకోండి ప్లీజ్ అవ్వట్లేదు కష్టమే దీని హెల్త్ కూడా కనిపించట్లేదు మధ్యలో మళ్ళీ ఒకటి వీటికి అదిగో తుమ్ముతుంది కూడా ఇది అమ్మ బాబు ఎంత ఊపిగా ఉందంటే ఇది ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు కంటిన్యూస్గా కొట్టా అయినా సరే పోలేదు అది ఏయ్ నువ్వు వీటిని స్పాంజ్ చేయకొకే ఎస్ మళ్ళీ మదర్ ఆఫ్ వచ్చింది వచ్చిందనుకో నేను అయిపోతా పోండి అంద్ర పోండే ఇంకా నాకు ఓపిక అయిపోయింది దీంతో లేపేస్తా పోయిందిగా థింక్ అది లాస్ట్కి వచ్చేసినట్టు ఉంది అబ్బా సో అడుతున్న హిట్స్ ఇస్తే పోయిదేమో సర్లే దీనికి ట్రై చేస్తా అలాగా ఎస్ లేపిసా లేపిసా ఓకే కానీ చాలా టైం పడుతుంది అబ్బా నెక్స్ట్ టైం నుంచి ఏమైనా అనుకునే ముందు ఒకసారి ఆలోచిస్తే బెటర్ మనం ఎందుకంటే మనకి షార్ట్ గన్ కానీ మినీ గన్ కానీ లేకుండా చాలా కష్టమైపోతుంది ఇక్కడ ఇదేంటిది దాని పార్ట్ పాటు అనుకుంటా ఓయ్ ఆగండి అది పోయింది కదా పోండే చాల ఇంకా చాలు 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 అత్తరా నువ్వు పోలే ఇంకా ఇది వేరే వర్షంలో ఇది కాదులే అదే కానీ నేను చుట్టుపక్కల ఓయ్ మళ్ళీ 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 వస్తుంది ఇంకొకటి కూడా స్పాంజ్ చేసుకున్న దగ్గరలో ప్లీజ్ ఇంకా ప్లాంట్స్ మాత్రం వద్దు ఎందుకంటే ఇంక మళ్ళీ నేను దాన్ని ఊహించుకోవాలని కూడా ఎందుకంటే ఒకదానికే మొత్తం పెంట పెంట్ అయిపోయింది మన బేస్ ఇంకొకటి అనుకోండి ఎస్ మళ్ళీ దానికి కిల్ చేయాల్సి ఉంటుంది అది చాలా టైం పడుతుంది లాభా పెట్టడం కంటిన్యూస్గా షూట్ చేయడం ఫస్ట్ అయితే నేను వెళ్ళి స్వాట్తో కొట్టాలి దగ్గరికి వెళ్ళి యార్ ఉంది కాబట్టి నో వరిస్ అనుకోండి ఇప్పుడే ఏయ్ అది సింగిల్ షార్ట్ రా రా గాలి ఇస్తా మీకు ఇప్పుడు నువ్వెవరు 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 గ్రీన్ కలర్లో వేస్తున్నావు కదా కాబట్స్ నువ్వేనా అది వేస్ట్ అలాంటి ఎఫెక్ట్లు వేస్తేనే వెపన్స్లోకి వచ్చింది నేను గన్స్లోకి గన్స్లోకి రానంత వరకు మీరు సేఫ్ అమ్మ బాబా ఈసారి బేస్ దగ్గర ఇంకొకటి వచ్చేసింది నా ఫుడ్ ఏది సరే రా చూసుకుందాం నేను గాల్లో ఉండొచ్చా ఈసారి అంటే లాస్ట్ టైం కూడా గాలిలోనే ఉన్నాను కానీ ఈసారి మాత్రం కంప్లీట్గా అంటే మీకు చూపించలేదు అది నేను సైలెంట్గా కొడుతున్నాను అది పోయింది అప్పుడు రియలైజ్ అయ్యా పోయిందని ఈసారి మాత్రం డైరెక్ట్గా చూపిందాం అనుకున్నా చూసారా ఇది ఫాస్ట్గా పోయిందండి మళ్ళీ ఎయ్ మెరుప్లా ఓకే వెబ్ చైనా ప్యారాసేటబ్బా చూసిన ప్రతిసారి అది గుర్తొస్తుంది నాకు ఎందుకంటే వెళ్ళే ఇంకా రెడ్ కాంబినేషను సరే నైట్ అయిపోయింది స్లీప్ ఎక్కడ వెళ్ళలేను ఇప్పుడు దూరంగా పోదామంటేనేమో ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి కదా ఇవి సరే ఇక్కడ కొద్దిగా తక్కువగానే ఉన్నాయి దీనిపైన వేద్దామంటేనేమో బ్లాక్స్ కావాలి మనకి సరే ఇక్కడ వేసేస్తా ఏమైనా వస్తే అప్పుడు చూసుకుందాం ఆల్రెడీ దాని సౌండ్ వినిపిస్తుంది నాకు ఏ రాకు రాకు వచ్చేసింది ఏయ్ ఎయిటా ఎయిట్కి వెళ్ళిపోయాం ఎయిట్కి వెళ్ళిపోయాం ఇంకా చచ్చాం చూసారు కదా ఎలా వచ్చిందో మనకి సైరన్ దాన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ఇదే లాస్ట్ స్టేజ్ ఓకే ఎయిట్ షెల్ మాత్రం ఉంటాయి దీంట్లో ఇంకా చూడండి పారాసైట్స్ హెవీగా స్పాన్ అయిపోతూ ఉంటాయి బాసులు అనమాట ఫస్ట్లో మీకు చూపించాను కదా బిగ్గెస్ట్ పారాసైట్స్ అని చెప్పేసి అవన్నీ ఇప్పుడు మనకి నార్మల్గానే స్పన్ అయిపోతాయి నేను అటు ఇటు ఫాస్ట్గా తిరుగుతుంది బేస్కి వెళ్ళడానికి ఇంకా కిందకి దిగిపోతాయి ఎక్కడి నుంచి ఓకే కామన్ బాస్ ఓకే వచ్చేసా ఈసారి రండి బాస్లు చూసుకుందాం ఏవి స్పాన్ అవ్వా వాటి పేరు మనకి ఏన్షియంట్ పారాసైట్స్ అనమాట అంటే ఏన్షియన్ తర్వాత ఏదో ఉంటుంది వాటిది మర్చిపోయాను నేను అందుకే సింపుల్గా అన్నిటికి ఏన్షియంట్ పారాసైట్స్ అంటున్నాను ముందుకు వెళ్ళి చూద్దాం ఈ వాకింగ్ చూడండి కామెడీగా ఉంది అరే ఎంటర్మన్ పక్కకు పోరా అసలుకి నేను మంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను వచ్చేసినీగా ఏన్షియంట్వి ఏన్షియంట్ ఓవర్లోడ్ వస్తున్నా ఓవర్లోడ్ ఇంతకుముందు ఇలాంటి దాన్ని చూసినట్టున్నాం మనం కానీ కొద్దిగా చిన్నదే చచ్చిపో ఎక్కడ ఎక్కడున్నావు అయిపోతుంది అయిపోతుంది అది వెపన్స్ అప్పుడు లేక నా దగ్గర దానికి అడ్డు రాకండి రే నేను షూట్ చేస్తున్న దాన్ని సరే నీ ఇష్టం నేను ఎందుకు కదంట దాన్ని కాపాడేస్తున్నాయి ఇవి దాన్ని కాపాడేస్తున్నాయి నాకు అర్థమైందిగా నిన్ను మాత్రం వదలెయ్యి షార్ట్ గన్ ఎస్ ఇదే బెస్ట్ ఇదే బెస్ట్ వస్తున్నా మధ్యలో తగ్గుతుందే చూడండి నాకు నవ్వు చేస్తుంది వాటికి ఏయ్ పోవట్లేదేంటిది ఇది ఇప్పుడు షార్ట్ గన్తో కూడా అవ్వట్లేదే వస్తుందండి లోడ్ చేసుకుంటున్నా ఆగండి ఆగండి అందరూ అలాగే ఆగండి అమ్మా వస్తా అందరి దగ్గరికి వస్తా ముందు ఈ బాస్ని లేపేసిన తర్వాత దీనికి ఎందుకని ఏమవ్వట్లేదు ఇప్పుడు వరకు బాగానేది కదా డ్యామేజ్ మొత్తానికి చాలా దారుణంగా తయారైందిగా అదృష్టం రావట్లేదు నా చేతుల్లో ఆల్మోస్ట్ మ్యాగ్జిన్ దింపేసా మిని గంది అయినా పోవట్లేదు ఓయ్ దీనికి అవుతుందా అదే మరి దాన్ని కుట్టినప్పుడు మీరెందుకు వస్తున్నారు మధ్యలో ఈసారి నేను దీన్ని వాళ్ళని కూడా అది ఎక్కడుంది హలో ఓకే ఉంది ఇప్పుడు కొడతా దానికి అవ్వట్లేదు అబ్బా అది నాలుగంట ఆర్మర్ వేసుకుందాం అని చెప్పేసి నా డౌట్ పో పో అవతల పో ఇది మెల్లగా డీస్పోన్ అయిపోవాలి కదా ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేవి కానీ డీస్పోన్ అయిపోయి ఈసారి కూడా అలాగే అయిపోవాలనుకుంటున్నా అవ్వదు అవ్వదు ఎందుకంటే ఈసారి మనం దీనికి కిల్ చేయడానికి కష్టపడతాం కదా టీస్పాన్ అవ్వదు షార్ట్ గన్ దిక్కు అనుకుంటున్నాం మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ నవ్ అవ్వలేదు మళ్ళీ మినిగానే పెట్టుకోబోతున్నా వేస్ట్ గైస్ వేస్ట్ అది పోవట్లేదు అసలు సరే కూల్ డౌన్ ఏం పర్లేదు కదా మనకి ఈ బోన్ యూజ్ చేయడానికి గాల్లో ఉండకూడదు అనుకున్న ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తున్నాను నన్ను పోయింది అది ఏయ్ పోయినట్టు ఆ మాత్రం భయం ఉండాలి నేనంటే డీస్ పని అయిపోయింది గేస్ ఓవర్లోడ్ కానీ ఇది ఎక్కడ మనసు ఒక్కసారి ఉంచుకోండి లెవెల్ ఎయిట్లో మనకి ఇంకా బాసులు చావు అనుకుంటాం మేబీ ఎలాగైతే కష్టమే మీరు ఇంకా రెడీ అయిపోండి ఎందుకంటే నెక్స్ట్ టూ త్రీ ఎపిసోడ్స్లో ఎప్పుడైనా రావచ్చు మనకి ఎండర్డ్రాగ్ను అంటే పారాసైట్ ఎండర్డ్రాగ్ను ఓకే నువ్వు ఇప్పుడు మనం ఓవర్లోడ్ చూసాం కదా దానికి మినీ వెర్షన్ ఇది దీనికి హెల్త్ లాంటిది ఏం చూపించదు లేపేస్తే దీన్ని పోతదా ఇదైనా సరే నా చేతుల్లో అమ్మడి అది బాసే కాదు అసలా కానీ చావట్లేదు ఓకే నేను వెళ్ళిపోతున్నా ఎందుకంటే ప్రిపేర్ అవ్వాలి నేను ఆర్మర్ ఉన్నప్పటికీ సరిపోదు కానీ బుల్లెట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవి మాత్రం చావట్లేదు లెవెల్ ఎయిట్కి కూడా రీచ్ అయిపోయాం మనకు ఆర్మా ఒకసారి ఏమైనా చిన్న చిన్న పారాసైట్స్ వస్తే చూద్దాం అండి వీటి హెల్త్ కూడా పెరిగిందో లేదా నాకు తెలియదు ఇప్పుడు అన్నిటి హెల్త్ పెరిగిపోయిందా ఓకే పోయింది లేదు అంటే కొంతవరకు పెరిగి ఉండొచ్చు సపోజ్ ఒక టెన్ బుల్లెట్స్కి పోయితే ట్వంటీ బుల్లెట్స్కి పోయేలాగా అలా ఎండొచ్చామో అనుకుంటున్నాను కానీ బాసులు మాత్రం చాలా ఓవర్ ఎక్స్ చేస్తున్నాయి చూసారు కదా ఓవర్లోడ్కి అయితే అసలు హెల్త్ తగ్గనే లేదు అది మరీ ఓవర్ అంటే పారాసైట్స్ వెర్షన్లో చూసుకుంటే వాళ్ళది కరెక్టే మనం ఆర్మర్ అన్లిమిటెడ్ పెట్టుకున్నాం ఇక్కడ అంటే ఇన్ఫినిటీ పెట్టుకుని ఉన్నాము అందుకే ఆ బాస్లు కూడా అంతలా చేస్తున్నాయి కానీ వన్ వీ వన్ రమ్మనండి అప్పుడు నేను కూడా వేను ఇన్ఫినిటీ ఆర్మర్ అవి వన్ వీ వన్ రాకుండా ఒక పది ఇరవై యాభై వంద పడిపోతున్నాయి నా మీద వచ్చి అందుకే ఇంక ఈ ఆర్మర్ నేను చూస్ చేసుకున్నాను అన్నమాట వన్ వీన్ వస్తే మనకి ఈ బాధ ఉండేది కదా అసలు అంటే పోయినప్పటికీ మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదో ఒకటి కిల్ చేస్తాను కానీ ఇంక అన్నీ ఒకసారి మీద పడిపోతుంటే ఇంకా నావల కాలేదు సర్లే నేను ఇంక వెయిట్ చేస్తాను పారాసైటి ప్యాషన్ ఆఫ్ ఎంటర్ట కోసం నెక్స్ట్ టూ త్రీ ఎపిసోడ్స్లో పక్కా చూపిస్తా ఓకే ఎందుకంటే వచ్చేస్తే లెవెల్ ఎటుకు వెళ్ళిపోయాం కాబట్టి ఎప్పుడైనా సరే రావచ్చు అందుకే నేను కూడా మీకు క్లారిటీగా చెప్పలేకపోతున్నాను ఏ ఎపిసోడ్లో వస్తా సరే ఇంక ఎపిసోడ్ అయితే ఇక్కడ తను చేసేద్దాం సో ఇది గాసి మొత్తానికి చెప్పుడు వచ్చేసి సో చెప్పండి దీని గురించి మీరేమంటున్నారు కామెంట్ సెక్షన్లో సో వీడియో అయితే ఇక్కడ తని చేస్తున్నారు చిన్నంత పక్కన లైక్ చేయడానికి మంచి సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి సో దాట్స్ బట్ టు గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ ఆల్ సి యూ ఇంద నెక్స్ట్ వన్